మిత్రులారా ఏదైతే గత పద్నాలుగు పదహైదు రోజుల నుంచి రాజధాని గ్రామాల రైతులందరూ కూడా రోడ్లపైకి వచ్చి వారి కుటుంబాలతో సహా ఆడపడుచులందరూ కూడా ఎప్పుడూ గడప దాటి బయటకు రానటువంటి ఆడపడుచులందరూ కూడా ఈరోజు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తూ నిరసనలు ధర్నాలు చేస్తుంటే ఈ ప్రభుత్వానికి కనిపించటం లేదా వారి ఆవేదన వారి ఆక్రందనలు వారి ఆర్థనాదనలు ఈ ప్రజా ప్రజాప్రతినిధులకి వినపడటం లేదా ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు వారి బిడ్డల భవిష్యత్తుని పనంగా పెట్టి ఈ ప్రభుత్వం పైన ఉన్న నమ్మకంతో దాదాపు ముప్పై మూడు వేల ఎకరాల భూముల్ని రాజధాని కోసం వారు త్యాగం చేశారు రాజధాని కోసం వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని నమ్మి రాజధాని కోసం ఇచ్చారు వాళ్ళు ఏ ఒక రాజకీయ పార్టీకి ఇవ్వలేదు వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చారు ప్రభుత్వం పైన ఉన్న నమ్మకంతో రాజధాని కోసం ఇచ్చారు అలాంటిది ఈరోజు ఈ గవర్నమెంట్ రాగానే రాజధానిని మార్చేస్తాం వాళ్ళకి మీరు ఎలా న్యాయం చేయాలనుకుంటున్నారు వారికి మీరు ఎలా న్యాయం చేయాలనుకుంటున్నారు వారి భూములను తిరిగి ఇచ్చేస్తామంటే ఇప్పుడు వాళ్ళ భూములు వాళ్ళు ఇచ్చిన స్థితిలోనే ఉన్నాయా అక్కడ భూములు ఇదంతా ఒక కచ్చ సాధింపు ధోరణితో ఏదో ఆ ప్రభుత్వం చేసిన దాన్ని కూల్చేయాలి పేల్చేయాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నారా కానీ ప్రజాశ్రేయస్సు కోసం మీరు ఆలోచిస్తున్నారా ఎంత ప్రజాధనాన్ని మీరు నాశనం చేస్తున్నారు వాళ్ళు కట్టిన బిల్డింగ్లు కూల్చేస్తారు వాళ్ళు పెట్టిన రాజధానులు మార్చేస్తారు రాజు మారినప్పుడల్లా రాజధాని మార్చేద్దామని చెప్పి ఇది ఒక తుగ్ల పరిపాలనని ఆయన ఎవరో జోగి ఆయన అంటాడు పవన్ కళ్యాణ్ గారిని తుగ్లెక్క అని ఎవరు తుగ్లక్కోరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది ఇప్పుడు ఆనాటి తుగ్లక్ పరిపాలన మనం చదివాం విన్నాం అంతేకాని ఈనాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీకు ఓటు వేసిన పాపానికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తుగ్లక్ పరిపాలన అంటే ఏంటో మీరు చూపిస్తున్నారు ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం ఒక్కసారి మీ ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మీ ప్రజాప్రతినిధులు అని చెప్పుకుంటున్నటువంటి మీరందరూ కూడా వాడే భాషను ఒక్కసారి మీరే పరిశీలించుకోండి ఈ ఇలాంటి భాషతో మీరు ప్రజలకి ఎలాంటి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు మీరు ఫస్ట్ మీ భాష మాట్లాడే భాషను మార్చుకోండి ఆ తీరును మార్చుకోండి అప్పుడే ఆ పదవికి ఒక హుందాతనం ఒక గౌరవం అనేది ఉంటాయి లేకుంటే అదేదో సునకానికి సింహాసనం ఇచ్చినట్టే ఉంటుంది ఇంతమంది రోడ్లపైకి వచ్చి వాళ్ళు ఆందోళన చేస్తుంటే వాళ్ళు కనీసం వారి బాధల్ని పట్టించుకునే సమయం లేదా మీకు ఇప్పటికీ కూడా మీలో ఒక స్పష్టత లేదు రాజధాని పైన ఓన్లీ మీరు ఈ ప్రాంతీయ విద్వేషాలను సృష్టించడానికే మీరు ఇలాంటివి చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మధ్య కులాల పేరుతో మతాల పేరుతో ప్రాంతాల పేరుతో విద్వేషాలను రెచ్చగొడుతున్నది మీ ప్రభుత్వం కాదా ఒకవేళ మీకు కనుక రాజధాని అమరావతి రాజధాని మీకు నచ్చకపోతే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు దాన్ని అంగీకరించారు ఆ రోజే ఎందుకు మాకు ఇది అంగీకారం అంగీకారం కాదు అని మీరు ఎందుకు చెప్పలేదు కనీసం ఎన్నికల సమయంలోనైనా కానీ మీ మేనిఫెస్టోలో కావచ్చు ఎన్నికల ప్రచారంలో కావచ్చు మా పార్టీ వచ్చిన వెంటనే అమరావతిని మార్చేస్తామని ఎందుకు మీరు చెప్పలేదు మీ ఇష్టారాజ్యంగా ఈరోజు మీ పరిపాలనలో మీ తుక్ల పరిపాలనలో ప్రజలు బిక్కు బిక్కుమంటూ భయాందోళనలతో ఉన్నారు ఎప్పుడు ఏది ఎక్కడికి మార్చేస్తారో తెలియదు ఎప్పుడు ఏది పెరిగేస్తారో తెలియదు ఎప్పుడు ఏది కూల్ చేస్తారో తెలియదు ఎప్పుడు పెన్షన్లు కట్ చేస్తారో తెలియదు ఎప్పుడు రేషన్ కార్డులు పెరిగేస్తారో తెలియదు ఎప్పుడు తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేస్తారో తెలియదు ఇలాంటి భయభ్రాంతులతో ప్రజల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా బిక్కు బిక్కుమంటూ ఉన్నారు మీలాగా లక్షల కోట్ల ప్రజల దగ్గర లేవు కష్టపడి సంపాదించుకున్నది అది కూడా ఎప్పుడు లాక్కొని ఎప్పుడు పెరికేస్తారు ఆ ప్రభుత్వం వస్తే అక్కడ పెడతాం ఈ ప్రభుత్వం వస్తే ఇక్కడ పెడతాం ప్రజలకి ప్రభుత్వం అంటే ఒక నమ్మకం కలగాలే కానీ సాక్షాత్తు ఈ ప్రభుత్వాలే ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేది ఈ తుక్లక్ పరిపాలనలోనే మేము చూస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామాల రైతుల్ని పరామర్శించడానికి ఆ రైతుల బాధల్ని స్వయంగా తెలుసుకోవడానికి వారి దీక్షలకు సంఖీభావం తెలపడానికి ఆయన వస్తే అడుగడుగున అడుగడుగున అతనికి ఆటంకాలు సృష్టిస్తూ రోడ్లపైన కంచెలు వేపించి మీరు ఆపాలని చూస్తున్నారు మళ్ళీ ఇప్పుడు అతని పైన ఏదో కేసులు పెడతాం ఇంకోటి పెడతాం ఎవరు ఎవరిపైన కేసులు పెట్టాలని చూస్తున్నారు లక్ష కోట్లు దోచేసి జైలు పాలైనటువంటి మీరు లక్షల మందికి లక్షల మంది వెనక ముందుండి నిలబడి వారి సమస్యలు తీర్చేటటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన కేసులు పెట్టాలని చూస్తున్నారు మీరు ఇలాంటి కేసులకు ఇలాంటి వాటికి భయపడేదానికి అక్కడ ఉన్నది మీలాగా అవినీతి నాయకుడు కాదు ప్రజాధనాన్ని దోచేసినటువంటి దుర్మార్గుడు కాదు నిస్వార్థంగా ఉన్నదాన్నంతా కూడా త్యజించి ప్రజల కోసం పోరాటానికి వచ్చినటువంటి వ్యక్తి అతను ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే ఉండదు అతని దగ్గర ప్రతి చోట ఎవరు ప్రజల పక్షన పోరాడతారో ఎవరు మీ తప్పుల్ని ఎత్తి చూపిస్తారో అలాంటి వాళ్ళందరినీ కూడా అణిచివేయాలి వారి గొంతు నొక్కేయాలి అని చెప్పే మీరు చూస్తున్నారే కానీ ఎక్కడైనా మీ మీ ప్రభుత్వం పైన కావచ్చు మీరు చేసిన తప్పులను కావచ్చు ఎత్తు చూపాలంటే వారిపైన తప్పుడు కేసులు పెట్టటం జైల్లో పెట్టించటం ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు ఒక్కసారి మీకు తెలియటం లేదా మీ కార్యకర్తలు మీ కార్యకర్తల ముసుగులో ఎంతమంది ఎలాంటి భాషను వాడుతున్నారో కనీసం మీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలతో సహా ఎలాంటి భాషను వాడుతున్నారో మీకు తెలియలేదా అంటే వాళ్ళు మాట్లాడితే తప్పులేదు ఇక్కడ ప్రజా సమస్యల పోరా పైన పోరాడితే తప్పొస్తుంది వాళ్ళని జైల్లో పెట్టిస్తారు మీరు మీరు కనుక ఇంతమంది రైతులని రోడ్లపైకి తెచ్చి ఇంత చోభకి గురి చేసినటువంటి మీరు కనుక వారికి న్యాయం చేకూర్చకపోతే ఎలాగైతే కూల్చివేతలతో మొదలుపెట్టిన మీ ప్రభుత్వం ఈ రోజు వాళ్ళ ఘోష తగులుకొని మీ ప్రభుత్వం కూలిపోక తప్పదు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు మీ పదవులు మీ ప్రభుత్వాలు శాశ్వతం కాదు ఏనాడైనా కూలిపోవచ్చు ప్రజాగ్రహంతో రైతే దేశానికి వెన్నెముక అలాంటి రైతుని ఈరోజు రో వారి బతుకులు వారి కుటుంబాల్ని రోడ్లపైన పడేలా చేశారు వారికి తగిన న్యాయం చేకూర్చకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు మీరందరూ కూడా అలాగే ఈ ఓటర్లు కూడా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి మీరు ఆ రోజు ఇచ్చే మందు మాంసాలకి బానిసలైపోయి ఆ రోజు ఇచ్చే వెయ్యో రెండు వేలకో మీరు అమ్ముడు పోయి ఈరోజు మీ బతుకులు మీరు మీ ఇల్లు మీరు ఉంటారో లేదో కూడా తెలియని పరిస్థితి ఎప్పుడు ఎవరు వచ్చి ఏది పెరిగేస్తారో ఎవరు ఏది ఎక్కడికి మార్చేస్తారో తెలియని పరిస్థితి రాజు మారినప్పుడల్లా రాజధాని మారుస్తామండు ఇలాంటి ప్రభుత్వాల్ని ఇలాంటి రాజకీయాల్ని మనం ఇప్పుడే చూస్తున్నాం కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఈరోజు టీవీల మీద కూర్చొని అతనింత నొక్కేశాడు ఇతను ఇన్ని వేల కోట్లు నొక్కేశాడు అతను ఇలా చేశాడని చెప్పి మనం మాట్లాడుకుంటున్నామే కానీ నిస్వార్థంగా ఏమీ ఆలోచించకుండా ప్రజా శ్రేయస్సు కోసం వచ్చినటువంటి నాయకుణ్ణి మనం ఎందుకు గెలిపించుకోలేకపోయాము అనేది ఒకసారి ఆలోచించండి సాక్ష ప్రభుత్వాలే ఈరోజు కులాల పేరుతో మతాల పేరుతో ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాం మనం ఇప్పుడే చూస్తున్నాం ఇప్పటికైనా కూడా కానీ ప్రభుత్వం దిగువచ్చి ఆ రాజధాని రైతులకు న్యాయం చేసి మీ హూందాతనాన్ని పెంచుకోండి లేకుంటే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి